మొన్న ఒకతను కమెంట్స్లో అడిగాడు, ఈ మేధావులందరూ ఎందుకని అర్థం కాకుండా మాట్లాడతారు? అందరికీ అర్థమయ్యేలా చాలా సాధారణంగా వాడుక భాషలో మాట్లాడొచ్చు కదా. మాట్లాడొచ్చు, కాకపోతే అందరికీ అర్థమయ్యేలా మాట్లాడితే వాడి గోళ ఎవ్వడూ పట్టించుకోడు. కొంచెం అర్థమయ్యి అర్థం కానట్టుగా తిప్పి చెప్పాలి, అప్పుడే ఈ జనాలు వింటారు. ఒకతను ఉండేవాడు, అతనికి ఇద్దరు కొడుకులు, వాళ్ళు మహాసోమరులు. అయితే ఒకరోజు తన ఇంటి పక్కనున్న పెంటకుప్పను తీయమని కొడుకుల్ని ఆదేశించాడు. ముందే చెప్పుకున్నాంగా వాళ్ళు మహాసోమరులని. దాంతో దారిలోనే ఒక గొయ్యి ఉంటే ఆ గొయ్యిలోనే ఆ వేస్టేజ్ని వేశారు. బట్ అదే రోజు నైట్ ఒక ముసలతను ఏదో వర్క్ మీద అటుగా హడావుడిగా వెళ్తున్నాడు. దాంతో చూసుకోకుండా ఆ గొయ్యిలో కూరుకుపోయాడు. ఒక్క మెడ మాత్రమే బయట ఉంది. దాంతో నిప్పు నిప్పు అని గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. అక్కడున్న జనాలు మొత్తం పరిగెత్తుకొచ్చి అతన్ని బయటికి తీసి వాటర్తో క్లీన్ చేశారు. క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ నిప్పేం లేదు కదా, అయినా కానీ ఎందుకు అరిచావని అడిగారు. అప్పుడు ఆ ముసలోడు చెప్పిన మాటలేవి, నేను పెంటకొప్పలో కూరుకుపోయాను అంటే ఎవడైనా దగ్గరకు వచ్చి నన్ను బయటికి తీసి ఇంత క్లీన్గా వాటర్తో క్లీన్ చేస్తారా? నిజాన్ని సత్యాన్ని స్ట్రైట్గా చెప్తే ఎవ్వడూ వినడు, పైగా వాసన వస్తుందని ముక్కు మూసుకుంటారు. అందుకే మేధావులు స్ట్రైట్గా చెప్పరు, వాళ్ళ భాష చాలా క్లిష్టంగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, సాధారణమైన భాషలో మాట్లాడితే జనాల దృష్టిలో నీ స్థాయి కూడా సాధారణంగానే ఉంటుంది. డాక్టర్స్ రాసే ప్రిస్క్రిప్షన్ చూడండి, కోడి గెలిగినట్టు గెలుగుతారు. ఆ కోడి రాతలోనే జనాలు మేధావితనాన్ని చూస్తారు. బట్ ఒక పల్లెటూరేడికి కూడా అర్థం అయ్యేలా తెలుగులో రాయండి, నీకేం రాదని అదే పల్లెటూరాడు నీ జ్ఞానాన్ని అజ్ఞానంగా తీర్మానించేస్తాడు. లోకం పోకడ ఇలా ఉంటే మేధావులు మాత్రం ఏం చేస్తారు? ప్రజల్లో ఉన్న మూర్ఖత్వం ఏంటంటే, అర్థం కానట్టు చెబితే దాన్ని పెద్ద విశేషం అనుకొని చేతులు వాచేలా చప్పట్లు కొడతారు. ఇదో పెద్ద వ్యాపార రహస్యం. ఒకసారి మీ మత పెద్దలు మాట్లాడే మాటలు వినండి, వాళ్ళు మాట్లాడే భాష చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. దాంతో వాళ్ళు చెప్పిందే వేదం, ఆడిందే ఆట. ఇలా వాడుక భాషలో మాట్లాడకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ముందు వాళ్ళకి విషయం సరిగ్గా అర్థం కాలేదని అర్థం. వాళ్ళ అజ్ఞానాన్ని వాళ్ళ భాషలో దాచుకుంటున్నారు. ఒకసారి రంగనాయకం గారు ఇలా అన్నారు, ఈ మేధావులందరూ అందరికీ అర్థమయ్యేలా వాడుక భాషలో రాయకపోవడానికి ఏం పోయే కాలం? ఏం పెద్ద పెద్ద గంభీరమైన అర్థం కాని పదాలు రాస్తేనే వాళ్ళు మేధావులా? నిజానికి వాళ్ళు మేధావులు ఎలా అవుతారు? అందరికీ అర్థమయ్యేలా చాలా సింపుల్గా చెప్పడమేగా మేధావితనం అంటే. అది కూడా కరెక్టే. ఎందుకంటే ఐన్స్టీన్ ఎక్కడికి వెళ్ళినా ఎక్కువగా అడిగే క్వశ్చన్, సాపేక్ష సిద్ధాంతం అంటే ఏంటి? అప్పట్లో సాపేక్ష సిద్ధాంతం గురించి ఈ లోకం మొత్తం మీద ఒక 10 మందికే తెలుసంట. సో ఐన్స్టీన్ సమాధానం చాలా సరళంగా అందంగా ఉండేది. ఒక వేడి స్టవ్ మీద కూర్చో, 1 సెకండ్ నీకు అనంత కాలంలా అనిపిస్తుంది. ఎందుకంటే అది చాలా వేడిగా బాధగా ఉంటుంది కాబట్టి. అలాగే ఒక నిండు పౌర్ణమి నాడు నది ఒడ్డున నీ ప్రేయసి ఒళ్ళో తల వాల్చి పడుకో, గంటలు కూడా నిమిషాల్లో గడిచిపోతాయి. దట్స్ ఇట్. ఇదే సాపేక్ష సిద్ధాంతం అనేవాడు. విషయాన్ని అర్థమయ్యేలా చెప్పకపోతే ముందు నీకు విషయం సరిగ్గా అర్థం అవ్వలేదని అర్థం, లేదా ఆ సిద్ధాంతంలో ఎక్కడో లోపం ఉందని అర్థం. ఒకప్పుడు జ్ఞానం మొత్తం సంస్కృతంలో ఉండేది. అప్పట్లో అది చాలా గొప్ప భాష. సో మామూలు జనం వినకూడదు, మాట్లాడకూడదు. బట్ బుద్ధుడొచ్చి దాని స్థాయిని తగ్గించాడు. ఎందుకంటే బుద్ధుడు చాలా చక్కగా సరళంగా అందరూ మాట్లాడే భాషలో చక్కటి ఎగ్జాంపుల్స్తో చిన్న చిన్న కథలతో జ్ఞానాన్ని అందరికీ అర్థమయ్యేలా ప్రాకృత భాషలో మాట్లాడేవాడు. అందుకే బుద్ధిజం లోకం నలుమూలలా వ్యాపించడానికి ఇదొక కారణం. సో ఫైనల్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇక్కడ చెప్పడానికి ఏం లేదు, చెప్పాల్సిందంతా ఆల్రెడీ మేధావులు ఎప్పుడో చెప్పారు, కాకుంటే కొంచెం క్లిష్టంగా. సో మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే అందరికీ అర్థమయ్యేలా చాలా సింపుల్గా అర్థవంతంగా చెప్పడం.